హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసాం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, సో అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకుడ్ ప్రిసెట్ లింక్, అదేవిధంగా ఫండ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అన్ని లింక్స్, అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. సో కొంచెం అయితే కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేసేటప్పుడు కొంచెం అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. సో కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలక్ట్రిక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అదేవిధంగా సేకుడ్ అయితే ఇంపుడ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ రైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర అయితే చూడండి, ఇక్కడైతే లిరిక్స్ అయితే ఏదైతే ఉంటాయో, సో లిరిక్స్కి మీకైతే ఫంట్ అయితే మిస్ అయ్యి వస్తుంది. సో ఫంట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సో అన్ని లిరిక్స్ అయితే సేమ్ అదేవిధంగా ఒకటే ఫండ్ అయితే ఇస్తాను. సో అన్ని లిరిక్స్కి అయితే మీరైతే ఒకటే సేమ్ ఫండ్ అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ వరకు. సో ఇక్కడ మీకైతే ఫోటో ఎలా రీప్లేస్ అయితే చేసుకోవాలి మీకైతే చెప్తాను. ఇక్కడైతే గ్రూప్ ఏదైతే ఉందో చూడండి, గ్రూప్ గ్రూప్ సెకండ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఎయిట్ గ్రూప్లోకి వెళ్ళండి. సింపుల్గా మళ్ళీ గ్రూప్ వస్తుంది, సో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఎయిట్ గ్రూప్లోకి వెళ్ళండి. సింపుల్గా ఇక్కడ అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ మన ప్రిసెట్లు ఇచ్చిన ఎంత ఉందో సో అంతే లెంత్లో ఒక ఫోటోని అయితే కట్ చేసుకోండి. ఇలా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ప్రిసెట్లు ఇచ్చిన ఫోటోని అయితే రెడీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది కూడా కట్ అయిపోయింది కొంచెం. దీన్ని కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ గ్రూప్ ఎలా ఎడిట్ చేసామో సో అలాగే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని ఎయిట్ గ్రూప్లో వెళ్ళండి. మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తుంది, దాని మీద ఎడిట్ వెళ్ళండి. ఇదైతే ఆఫ్ చేసేయండి. ప్లస్ మీటర్స్ మీడియాలో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కిందకి స్క్రోల్ చేసుకోండి. దీని ఫోటోని అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంత అయితే జూమ్ అవుట్ చేసుకుని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేయండి. దీన్ని అయితే లాస్ట్ వరకు తీసుకురండి. బ్యాగ్ వచ్చేయండి. సింపుల్గా ఇదే విధంగా సేమ్ ఇప్పుడు ఎలా యాడ్ చేశాను. సో కొంచెం గ్రూప్స్ అయితే కట్ అయిపోతాయి. సో మీరైతే చూసి అయితే ఇక్కడైతే ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా గ్రూప్స్లో అయితే మీరైతే ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఎలా ఎడిట్ చేశాను సో అలాగే. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. 15 సెకండ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి కంటిన్యూగా లాస్ట్ వరకు. 37 సెకండ్ వరకు అయితే మీరైతే సేమ్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో. ప్లస్ మీరస్ మీడియాలో ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో, దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో. సో ఇలాగైతే చూసి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి అన్నమాట. మీరు నేను ఎలా యాడ్ చేస్తున్నాను సో అలాగే చూసి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇలాగైతే ఫోటోస్ అయితే మీరైతే మీ ఫోటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కాదు, సో ఇక్కడ వరకు 22.3 మిల్లీసెకండ్ వరకు ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే వేరే అంటే సింపుల్గా అయితే చెప్పాలంటే మీకైతే చూడండి యాడ్ చేసి చూపెడతాను. 22.13 దగ్గర వచ్చేసి ఇక్కడ ప్లస్ మీటర్స్ మీడియాలో వెళ్ళండి. సో మీరైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఏ విధంగా అయితే ఉంటుందో చూడండి. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో అయితే పెట్టేసేయండి. ఇదే ఫోటోస్ని అయితే మీరైతే కట్ చేసుకోండి మీడియల్లో. ఈ విధంగా అయితే బీట్ మార్క్ తగ్గట్టు ఇలాగైతే ఫోటోస్ని అయితే కట్ చేసుకోండి ఈ విధంగా సింపుల్గా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ డబల్ బీట్ మార్క్ వరకు. నెక్స్ట్ ఈ డబల్ బీట్ మార్క్లో ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ నెక్స్ట్ డబల్ బీట్ మార్క్ వరకు ఇక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దీన్ని కూడా ఫోటోని అయితే కట్ చేసుకోండి పార్ట్స్. ఈ విధంగా అయితే ఒకటే ఫోటోని అయితే కట్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఈ విధంగా అయితే మిడిల్లో కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ అదే విధంగా మిడిల్లో కట్ చేసుకోండి.
నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఇలాగైతే సెంటర్లో అయితే మీరు అయితే ఫోటోని అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ వేరే ఫోటో, దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ వరకైతే కట్ చేసుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే మీకైతే ఒకటే ఫోటో, సో అలాగైతే క్రాప్ చేసుకోవాలి మీరు. ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి అంటే చూడండి, ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి ఈ డబల్ బిడ్ వరకు ఒకటే ఫోటో మనమైతే కట్ చేసుకున్నాము, డబల్ ఫోటోస్. సో అదే విధంగా మీరైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే సింపుల్గా ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎఫర్ట్స్ ఇలా యాడ్ చేయాలి మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోండి, తర్వాత బ్యాక్ వచ్చేయండి. మీరైతే ఎడిట్ చేసే ప్రాగ్ అయితే ఓపెన్ చేసుకోండి. సింపుల్గా చెప్తాను, పెద్దగా అయితే వీడియో అయితే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి మీకు అయితే షార్ట్గా అయితే చెప్తాను. స్టార్టింగ్ దగ్గర వచ్చి ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సెకండ్ కంటిన్యూగా 3 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 3 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3 ఫోటోస్కి ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోండి, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బీటన్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి, ఎక్కడంటే చూడండి ఇక్కడ 15.28 దగ్గర. సో ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకు కదా. సో ఇక్కడైతే 15.28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఈ ఫోటోకి అయితే లాంగ్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మిడిల్లో ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి. సో ఇక్కడ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఈ థర్డ్ ఎఫర్ట్ని అయితే కాపీ చేసుకోండి, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే బీట్మా ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలాగైతే ముందుకైతే వచ్చేయండి. సో ఇక్కడ చూడండి, ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ ఈ లాంగ్ ఫోటో ఉంటుంది చూడండి, దీనికైతే ఎఫర్ట్ అయితే పేడ్ చేసుకోండి. ఫోటోని జూమ్ అవుట్ అయితే చేసుకోండి కొంచెం ఈ విధంగా. ఇదైతే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. మీరైతే ఈ సింపుల్గా చెప్పాలంటే మీకైతే ఇంకో విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఫోటో మీద క్లిక్ చేసుకోండి, అరపక్కన ప్లస్ సింబల్ రాసుకోండి, కాపీ లేయర్ చేసుకోండి, తర్వాత బ్యాక్ వచ్చేయండి. బీటన్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ముందుకైతే వచ్చేయండి. సో ఇక్కడ ఈ ఫోటో, సారీ ఈ లాంగ్ ఫోటో ఉంటుంది చూడండి. ఇక్కడ దీన్ని ఫోటో మీద క్లిక్ చేసుకుని అరపక్కన ప్లస్ సింబల్ రాసుకుని పేస్ట్ స్టైల్ ఉంది చూడండి, దాని మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పేడ్ చేసుకోండి. సింపుల్గా అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే మీకైతే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఎఫర్ట్స్ ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి, 1, 2, 3, 4 అయితే ఉంటాయి. సో ఇవైతే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకోండి, ఇక్కడ యాడ్ పక్కన ప్లస్ సింబల్ రాసుకోండి, ఇక్కడైతే కాపీ లేయర్ అయితే చేసుకోండి. సో ఎఫర్ట్ కాపీ చేసుకోవచ్చు, ఎఫర్ట్ కాపీ చేయవద్దు. సో లేయర్ అయితే కాపీ చేసుకోవాలి. కాపీ లేయర్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ బీటన్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి. సో ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి 22.13 మిల్లీసెకండ్ దగ్గర 1, 2, 3, 4 కదా. సో ఇవైతే 4 ఫోటోస్కి 4 ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్, ఇక్కడ 22.12 దగ్గర ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆర పక్కన ప్లస్ సిమెంట్ రాసుకుని ఇక్కడైతే పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి, తర్వాత పేడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీకైతే ఫోటో అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి, జూమ్ అవుట్ అయితే చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫర్లో కాదు, ఇలాగే మన ఫింగర్స్ తోటి ఇలాగైతే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఇంత అయితే జూమ్ అవుట్ అయితే చేసుకొని చూడండి, ఈ విధంగా అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ కాదు, ఇదే విధంగా సేమ్ ఇప్పుడు ఇదే లేయర్ని క్లిక్ చేసుకోండి. సో ఆర పక్కన ప్లస్ సిమెంట్ రాసుకోండి, ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి, తర్వాత ఇక్కడ ఈ డబల్ బీటర్ ఏదైతే ఉందో దాని మీద ఫోటో మీద క్లిక్ చేసుకొని సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి, కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని. సో సింపుల్గా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి, పేస్ట్ స్టైల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ పేస్ట్ స్టైల్. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా చెప్తున్నా మీకు, మళ్ళీ సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడైతే సెకండ్ ఇది, దీని మీద సేమ్ అలాగే ఇప్పుడు ఎలా యాడ్ చేసామో సో సేమ్ అలాగే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, ముందుకైతే వచ్చేయండి ఇక్కడ కదా. సో దీన్ని ఈ లేయర్ దగ్గర వచ్చేయండి, ఇంతకుముందు దీన్ని అయితే యాడ్ చేసుకుంది కదా. సో ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పేస్ట్ చేసుకోండి, తర్వాత ఈ ఫోటోని జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఫింగర్స్ తోటి ఈ విధంగా.
కొంచెం జూమ్ అవుట్ అది చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, ఇలాగే ఇక్కడ ముందు కూడా అలాగే యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేఫ్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ థర్డ్ థిన్ అయితే థర్డ్ ఎఫెక్ట్ అయితే కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీటన్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే ముందుకు అయితే వచ్చేయండి. ఇప్పుడు ఈ థర్డ్ ఫోటో ఇప్పుడు దీనికైతే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఈ ఫోటోకి ఫోటో మీద క్లిక్ చేసుకుని కాపీ లేయర్ ఇక్కడైతే పేస్ట్ స్టైల్ మీద కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. ఫోటోని జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇంత చూడండి, చూసి అయితే ఇక్కడైతే జూమ్ అవుట్ అయితే చేసుకోండి మీరు ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మిగతావన్నీ కూడా సేమ్ అలాగే విధంగా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లాస్ట్ దీన్ని కూడా కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బీటన్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే వచ్చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటో ఈ త్రీ ఎఫర్ట్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లాస్ట్ ఫోటో కూడా సేమ్ అదే విధంగా పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకుని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. తర్వాత ఫోటోని జూమ్ అవుట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఇంత అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ విధంగా. సో ఈ విధంగా చూసి ఇలాగైతే వస్తుంది. సో సింపుల్గా మీరు కూడా అదే విధంగా యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్ మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే కలుద్దాము. సో వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి పైన ఎక్స్ప్రెషన్ క్లిక్ చేసుకుని వీడియో వెళ్ళి అయితే నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకుని కింద క్వాలిటీ హై పెట్టుకుని ఎక్స్ప్రెషన్ క్లిక్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్.